వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో శానిటైజేషన్ కార్మికులు చేపట్టిన సమ్మెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం శానిటేషన్ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ కార్మికులతో ఎంజీఎం అధికారులు పనిచేస్తున్నారు. దీంతో శానిటేషన్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్మికులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దీక్ష చేస్తున్న శానిటేషన్ సిబ్బందితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, మొత్తంగా శానిటేషన్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర. వరంగల్ జిల్లాలో ఎంజీఎం ఆసుపత్రికి సంబంధించి, హన్మకొండ మిషన్ హాస్పిటల్కి సంబంధించి, సీకేఎం హాస్పిటల్ సంబంధించిన మూడు విభాగాలకు చెందినటువంటి కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది, పేషెంట్ కేర్ కార్మికులంతా కూడా 7 రోజుల నుంచి దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష అంటే మా వేతనాలు కావచ్చు, మాకు సమస్యలంతా పరిష్కరించాలి, లేదంటే మా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అంటూ కూడా 7 రోజుల నుంచి నిరసన దీక్షలు చేపడతా ఉన్నారు. నిరసన దీక్షకు సంబంధించి కూడా నైట్ నుంచి పోలీసులు ఈ దీక్షకు సంబంధించి దీక్షను కూడా భగ్నం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఎంజీఎం నుంచి వెళ్ళి పంపివ్వాలి, దీక్షకు కూడా భగ్నం చేయాలంటూ కూడా పోలీసులు అయితే ప్రయత్నం చేశారు. ఈ పోలీసుల నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఎంజీఎం ఆవరణ చుట్టూ కూడా మొత్తం భారీగా పోలీసులు మోహరించి వీళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నించారు. కొంతమంది అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఇటు ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారంతా అరెస్ట్ చేసిన వారందరినీ విడుదల చేయాలి, లేదా అంటూ కూడా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా వరంగల్ ఎంజీఎం లో క్యాజువాలిటీ బిల్డింగ్ 100 మంది శానిటేషన్ కార్మికులకి కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికి కూడా 100 మందికి పైగా కార్మికులంతా కూడా ఆ బిల్డింగ్ పైనే ఉంటూ నినాదాలు చేస్తా ఉన్నారు. మా సమస్యలంతా పరిష్కరించాలి, మా సమస్యలను పట్టించుకోవాలి, లేదంటే ఇంకా ముందు కూడా ఇక ఉదిత వాతావరణాలు ఉంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపడతామంటూ కూడా శానిటేషన్ కార్మికులు చెప్తున్నారు. మొత్తానికి అంటే ఈ శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో మా సమస్యలు పరిష్కరించకుండా వరంగల్ మున్సిపల్ సిబ్బందితో ఎంజీఎం లో ఇటు శుభ్రత కార్యక్రమం కావచ్చు, లేదా ఇటువంటి అంటే ఎంజీఎం కార్యక్రమంలో ఈ సిబ్బంది అయితే ఏ పని చేస్తారో వారందరితో పాటు ఈ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందితో పనిచేస్తున్నారు. మా సమస్యలు పరిష్కరించకుండా వారిని విధుల్లోకి తీసుకుని వారినంతా కూడా పనిచేస్తారంటూ కూడా ఇలాంటి చర్య దుర్మార్గమైన చర్య, మాకు న్యాయబద్ధంగా సమ్మె చేస్తున్నాము, మా సమ్మెనంతా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కార్మికులు అయితే ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే అన్ని పార్టీల నాయకులు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వీరు 7 రోజుల దీక్షలో మద్దతు తెలిపినప్పటికీ కూడా 6 రోజుల నుంచి చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ చర్చల నేపథ్యంలో ఒక లీక్ రాలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మా సమస్యలు పరిష్కరించాలి, మా వేతనాలు కావచ్చు, మాకు వచ్చేటువంటి జీతాలు, శాలరీస్ కూడా 1 నుంచి 5 తారీఖు లోపల పడాలి తప్ప అసలు ఆ రోజున పట్టించుకునే నాదులు లేడు. ఇటు ఎంజీఎంలో ఉన్నటువంటి ప్రైవేట్ కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా, ఏజెన్సీల వ్యవస్థ కూడా, మా బావగులు కావచ్చు, మా కుటుంబాల వ్యవస్థను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి అంతా కూడా ఇటు కార్మికులైతే ఆందోళన వచ్చిన పరిస్థితి అయితే ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.